For promotions and interviews in popular TV network, please contact 9381133884. Namaste, welcome to Telugu Bhavati. Prasa Manta Bhatnaru, Congress Party Spokesperson Shama Rammanohar Reddy Garu. Sir, BRS manifesto chusi Congress Party mind block ayinda? మా మైండ్ బ్లాక్ కాదు, వాళ్ళ మైండ్ జామ్ అయింది కాబట్టి మాది కాపీ కొట్టి ఈరోజు సిలిండర్ మీదనేమో 100 రూపాయలు తగ్గించి బయటకు వచ్చారు, తర్వాత పెన్షన్ల మీదనేమో 1000 రూపాయలు పెంచి బయటకు వచ్చిండ్రు. ఇన్ని రోజులేమో సాధ్యమే కాదు, అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇన్ని పైసలు ఎడికించి తెస్తారు, వాళ్ళు వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి ఏవేవో మాట్లాడుతున్నారు, పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు అన్నటువంటి వాళ్ళు. తల తిక్కలోడోడు, మెదడులకు పురుగెక్కి పిచ్చి పట్టినోడోడు. అంటే మేనిఫెస్టోలో నిరుద్యోగుల ప్రస్తావన లేని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్గా ఏం చెప్తారు మీరు? ఒకటి, నిరుద్యోగులు ఉంటేంది పోతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. మేము ఖచ్చితంగా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు ఇయ్యనేయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఒకటే నినాదం ఎత్తుకురని మన కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగులకి కొలువులు కావాలనంటే కేసీఆర్ కొలువు పోవాలి. ఎందుకంటే కొత్త అంశాలు ఈరోజు తీసుకొని వచ్చినటువంటి అంశాలు ఏం పెద్దగా లేవు కదా. రైతుల రుణమాఫీ గురించి కూడా ఎత్తనే ఎత్తలే. ఈరోజు సుమారు 100,000 మంది ఈరోజు 100,000 పైన రుణాలు పెట్టుకొని ఈయన ఇచ్చినటువంటి సరిపోక అట్లనే పెండింగ్లో ఉంటున్నటువంటి రుణాలు ఉన్నాయి. మరి దాన్ని మాఫీ ఎవరు చేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏకకాలంలో 200,000 రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఉంటున్నటువంటి అన్ని నోటిఫికేషన్స్లు, అంటే 200,000 ప్రభుత్వ ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినాం. ఈ అంశాలు ఏదో ప్రస్తావనలకు రాలేదు కదా. కేసీఆర్ బీమా ఇంటికి ధీమా అన్న ఒక స్కీమ్ రిలీజ్ చేశారు, ఎట్లా చూసారు ఆ స్కీమ్? ఎంతసేపు మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి బీమాల గురించి మాట్లాడేటటువంటి సర్కార్ కాదు మనకు కావాల్సింది. మనుషుల్ని బతికిచ్చేటప్పుడు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు, అది ప్రభుత్వం ఇచ్చేటటువంటి బీమా గురించి మేము మాట్లాడుతున్నటువంటిది. కొలువులు ఇవ్వకుండా మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మేము బీమా కట్టుకుంటాం అంటే బీమా కట్టుకోలేనంటే పరిస్థితుల్లో జనాలు లేరు. కానీ ఒక ఇంట్లో ఒక కొలువుని ఫస్ట్ కొలువునిస్తే ఆ యొక్క మొత్తం కుటుంబం నిలబడుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి భీమాల మీద శివరాజకీయాలు చేసేటటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి గట్టి గుణపాఠం చెప్పబోతున్నారు. తెలంగాణ సెంచరీ కొట్టబోతున్నాము, హుస్నాబాద్ సాక్షిగా సెంచరీ కొట్టబోతున్నామని చెప్తున్నారు. ఇవాళ సెంచరీ కొట్టబోతురా, బ్యాటింగ్కి దిగంగానే హిట్ వికెట్ అవుట్ అయిపోతారా అనేటటువంటి ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఈ అంశాలు అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క స్పీచ్లో కూడా ఆ యొక్క దమ్ము పోయింది. ఎందుకంటే ఆయన ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోయినాయి. కాంగ్రెస్ పార్టీని జనాలు ఎందుకు నమ్ముతున్నారు అని అంటే, పోయినసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలలో సుమారు నాకు తెలిసి నిన్న మన ఇంకా అఫీషియల్గా కాగితాలు చూపించి నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడతాం, 250 పైచీలకు హామీలు ఈరోజు నెరవేర్చకుండా ఉండున్నటువంటివి ఉన్నాయి. అంటే కేసీఆర్ నోటుతో చెప్పి నెరవేర్చకుండా ఉంటున్నటువంటివి. సో మాటిస్తే నిలబడేటటువంటి సర్కారులు కావాలన్నా, ఉత్తరం మీది మీద చెప్పి అధికారంలోకి వచ్చినాక నిన్న ముంచేటటువంటి సర్కారులు కావాలన్నా? రైతు బంధు 16,000 ఇస్తామంటున్నారు. దఫాల వారీగా దశల వారీగా పెంచుతామని అంటున్నారు. ఒకటేసారి ఇస్తామని అంటలేరు, దశల వారీగా పెంచుతామంటారు. కానీ మేము మాత్రం వచ్చిన తర్వాత రైతులకే కాదు, కౌలు రైతులకి, రైతు కూలీలకు కూడా ఇస్తామన్నాం. ఈరోజు సుమారు 100,000 మంది రైతు కూలీలు ఉన్నారు, లేకపోతే అదే 100,000 మంది మరి ఈరోజు ఏది కౌలు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ గుర్తింపు సంగతి ఏంది? వ్యవసాయం నాగలు పట్టుకుని నలుగురికి అన్నం పెట్టేటోళ్ళు అందరూ రైతులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది, భూములు ఉన్న వాళ్ళు మాత్రమే రైతులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. సో ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరైంది అనేది. పింఛన్లు కూడా 5,000 పెంచుతామని చెప్తున్నారు కేసీఆర్. కూడా దశల వారీగానే ఫస్ట్ అయితే ఇప్పుడు మాకు ఓట్లు వేరు, తర్వాత సంగతి తర్వాత. 5 ఏళ్ళ వరకు ఎవరి పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఏముంది? ఈరోజు నేను ఒకటే అంటున్నా, మీరు ఇది గమనించాలి. ఎన్నికల కంటే ముంగటనే నోటిఫికేషన్లను భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి దాంట్లో తప్పులు తడకలతోటి కావాలని కోట్లల్లో నానబెట్టిపించి, లేకపోతే పేపర్ లీకేజీలు చేయబెట్టిపించి, లాస్ట్కి వస్తే కొలువుల అంశం వచ్చేసరికల్లా, రిజల్ట్స్ అనేటటువంటి అంశం వచ్చేసరికల్లా నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి శుభం బోర్డులు పలికిండు. సేమ్ జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు గుర్తుయాలి మనం. సేమ్ అప్లికేషన్ వరద బాధితులు అందరూ కూడా 10,000 రూపాయలు మీరు అప్లికేషన్లు పెట్టుకోరు, ఎన్నికల కోడ్ వచ్చింది, అయిపోగానే అందరికీ పటాపట్ పైసలు ఇచ్చేసేస్తామని అన్నారు. ఎన్నికలు వచ్చినాయి, గెలిచిండ్రు, తర్వాత ఆ యొక్క అప్లికేషన్ల సంగతి ఏమైంది? కనీసం ఒకటంటే ఒకటి కాంగ్రెస్ పార్టీకి నుంచి ఆర్టీఐ ఫైల్ చేసినాం, కనీసం అప్లికేషన్లు కూడా దిక్కులేనటువంటి పరిస్థితికి ఎందుకు పోయింది? సో ఇవన్నీ ఏంటంటే ఆ ఏ పూట కాపుట మాటలు మాట్లాడేటటువంటి సర్కారులు కాదు, మాట మీద నిలబడేటటువంటి సర్కారులు కావాలి. పేద ప్రజల దిక్కు ఉండి వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసేటట్టు. బీజేపీ అంటుంది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కటే, రెండు చూసి రాత్రులు రాసుకున్నారు, ఇక మా మేనిఫెస్టో చూస్తే ఇద్దరికి మైండ్ బ్లాక్ అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఇప్పుడు జల్లెడ పట్టిన తర్వాత ఏదో పన్ను రాళ్ళకి ఏరుకునేటటువంటి చిప్పబడుకొని వచ్చే బీజేపీ గురించి మనమేం మాట్లాడతాం? అందులోవాడు అసమ్మతివాదులు ఉంటారా, ఇండోవాడు అసమ్మతివాదులు ఉంటారా, ఎండ్లకేం చెత్తుకో, ఎవరిని అభ్యర్థి లెక్క ప్రకటించుకుందామా అని చెప్పి అడుగుతునే పరిస్థితులలో బీజేపీ ఉంది. దాని గురించి మనం పెద్ద చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ మొదట మేనిఫెస్టో గ్యారంటీలతోటి, తర్వాత ఛార్జ్ షీట్ తోటి మేము వచ్చినాం, తర్వాత దాన్ని కాపీ కొట్టబోతుందని కూడా మేము చెప్పినాం. కాపీ కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని అనక కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అది శాతం కాదు ఇది శాతం కాదు, అసలు మీ ప్రజెన్సే దిక్కులేదు అని ఆయన.
మాట్లాడడానికి ఏముందా? మీకు కర్ణాటక నుంచి మస్తు పైసలు వస్తున్నాయని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు, పైసలు వస్తున్నాయా? కర్ణాటక నుంచి మస్తుగా పైసలు ఇచ్చినవనికి వస్తాయేమో. నువ్వు ఇచ్చినావుగా జేడీఎస్కి, ఆయాలు కూడా మేము అన్నాం జేడీఎస్ని అనేటటువంటి దానికి బీఆర్ఎస్కి నుంచి ఫండింగ్ బాగా చేసి ప్రారోక్షంగా బీజేపీకి మద్దతు చేస్తున్నాడు అని అన్నాం. అప్పుడు ఇవన్నీ బూటకపు మాటలు. జేడీఎస్ నేతలతో కూడా స్పందించి పిచ్చారు, మేము సావనన్నది వస్తాం కానీ బీజేపీతో అయితే కలిసిపోమన్నారు. మేమన్నాం మీరు జేడీఎస్కి మద్దతు ఇచ్చుకుంటా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు, ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇల్లు అందరూ ఒకటవుతారని అన్నాం. మేము అన్నదే నిజమైంది కదా. జేడీఎస్ వై బీజేపీ సంకల్పం జరిగిందా లేదా? ఐ లవ్ యూ చెప్పిందా లేదా? ప్రపోజ్ చేసుకొని వీళ్ళు లవ్ స్టోరీలు నడిపిస్తురా లేదా? రేపు పొద్దున లోక్సభ ఎన్నికలలో వీళ్ళు కలిసిపోతారు, ఈ లవ్ బర్డ్స్ అని అన్నాం, కలిసిపోయినరు. ఇది ఈ దీటికంచి సంకేతాలు పంపిస్తుంది. వీళ్ళంతా ఒకటైపోయి మా కాంగ్రెస్ పార్టీని అంటే ఎట్లా సెంచరీ కొడతామని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. డక్అవుట్ కాకుండా సరిపోతుంది.